गुड मॉर्निंग एवरीवन, माय सेल्फ डी परशुराम, जेएल इन एग्रीकल्चर क्रॉप प्रोडक्शन, वर्किंग एट गवर्नमेंट जूनियर कॉलेज पिंडप्रोलु, खम्मम डिस्ट्रिक्ट। टुडे वी आर गोइंग टू डिस्कस फर्स्ट ईयर पेपर वन, पेपर टू, दैट इज सॉइल एंड वाटर मैनेजमेंट। इन दैट वी आर हैविंग फोर यूनिट्स। यूनिट वन सॉइल इन रिलेशन टू प्लांट ग्रोथ, यूनिट टू मिनरल न्यूट्रिशनल manures and fertilizers, unit 3 irrigation water management, unit 4 dry land agriculture. In this unit 1 soil in relation to plant growth, part 1, in that definition of soil, components of mineral soil, effects of organic matter on soil properties. Ee roju manam ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సెకండ్ పేపర్ సాయిల్ అండ్ వాటర్ మేనేజ్మెంట్లో యూనిట్ వన్ సాయిల్ ఇన్ రిలేషన్ టు ప్లాంట్ గ్రోత్ పార్ట్ వన్ మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ సాయిల్ ఉంటుంది, అదేవిధంగా కాంపోనెంట్స్ ఆఫ్ మినరల్ సాయిల్స్, నేలలోని సమ్మేళనాలు, అదేవిధంగా ఎఫెక్ట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ సాయిల్ ప్రాపర్టీస్, సేంద్రియ పదార్థం నేల స్వభావాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇంట్రడక్షన్. వాట్ ఈజ్ సాయిల్? ఏ ఫేమస్ సైంటిస్ట్ డిఫైన్డ్ ఇట్ యాజ్ ఎ మాస్ ఆఫ్ ఇనార్గానిక్ మెటీరియల్ దట్ హోల్డ్స్ ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ కొలాయిడ్స్, డెడ్ అండ్ లివింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్ మెటీరియల్, వాటర్ అండ్ గ్రాస్. సజీవంగా నిర్జీవంగా ఉన్నటువంటి ఆర్గానిక్ ఇనార్గానిక్ కొలాయిడ్ సంబంధించినటువంటి ఏవైతే మొక్కలు కానీ లేదా జంతువులు కానీ, తర్వాత నీరు, అదేవిధంగా గడ్డి జాతికి సంబంధించినవి కానీ, వీటన్నిటి కలిపి మనం నేలని కూడా అనవచ్చు. ద బేసిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ రిక్వైర్డ్ దట్ అటెన్షన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ద కంపోజిషన్ ఆఫ్ ద సాయిల్. మనం నేల ద్వారా మనం ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాం, ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాని కొరకు మనందరికి తెలుసు నేల యొక్క ఉపయోగం. అదేవిధంగా ద స్టడీ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ ఇవాల్యుయేటింగ్ ద ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్. అదేవిధంగా భూసారాన్ని తగ్గించకుండా, భూసారాన్ని మనం లెక్కించడం ఎలాగా, తర్వాత భూసారాన్ని పెంచడం ఎలాగా అనేది కూడా పంటల ఉత్పత్తి ద్వారా తెలుసుకోవచ్చు. కాంపోనెంట్స్ ఆఫ్ మినరల్ సాయిల్స్, నేలలోని సమ్మేళనాలు. ద మెకానికల్ అనలైసిస్ ఆఫ్ ద సాయిల్ రివీల్స్ దట్ సాయిల్ కాన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఏ మినరల్ మ్యాటర్, బి ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ హ్యూమస్, సి సాయిల్ ఆర్గానిజమ్స్, డి సాయిల్ ఎయిర్ అండ్ ఈ సాయిల్ మాయిశ్చర్. ఇవన్నీ కూడా నేలలో ఉండేటువంటి సమ్మేళనాలు, ఇవన్నీ కలయికే మన నేల. అందులో ఎక్కువ భాగం మీరు ఇక్కడ గమనించినట్లయితే మినరల్ మ్యాటర్, ఖనిజ లవణాలు ఏదైతే 45% ఆక్యుపై చేసి ఉంటుంది. అదేవిధంగా ఎయిర్, నేలలోని గాలి, అదేవిధంగా నేలలోని తేమ, నీరు, ఇవి రెండు కూడా రిమైనింగ్ 25-50%ని ఆక్యుపై చేసి ఉంటాయి. ఇక మిగిలింది ఆర్గానిక్ మ్యాటర్ హ్యూమస్. ఆర్గానిక్ మ్యాటర్ వచ్చేసి 5%, తర్వాత సాయిల్ ఆర్గనైజమ్స్ సూక్ష్మజీవులు అవి 10%గా నేలలో ఉండటం జరుగుతుంది. ఇవి నేలలోని సమ్మేళనాలు అంటారు వీటిని. నేలలోని ఖనిజ పదార్థాలు, నేలలోని సేంద్రియ పదార్థం, నేలలోని ఆర్గనైజమ్స్ జీవులు, సూక్ష్మజీవులు, అదేవిధంగా నేలలోని గాలి, అదేవిధంగా నేలలోని తేమ, వీటన్నిటి కలయికే నేలలోని సమ్మేళనాలు. ఇన్ దట్ ఫస్ట్ వన్ మినరల్ మ్యాటర్, ఏవైతే ఖనిజ లవణాలు. ద సాయిల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ పార్టికల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ రేంజింగ్ ఫ్రమ్ గ్రావెల్ టు క్లే. సాయిల్లో
వాటి యొక్క సాయిల్స్ మనకు ఆల్రెడీ తెలుసు అనేక రకాల సాయిల్స్ ఉంటాయి అందులో సాయిల్స్ యొక్క సైజ్ ను బట్టి అవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా ఉంటదనేది ఇందులో మనకు తెలుస్తుంది ద వేరియస్ సైజెస్ గ్రూప్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ సాయిల్ సెపరేట్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మట్టి అణువుల యొక్క పరిమాణాన్ని మనం దీని ఈ చార్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు కోర్స్ సాండ్ అంటే గరుకుగా ఉన్నటువంటి ఇసుక అది మీరు ఇక్కడ చూడొచ్చు వెరీ గ్రిటీ అది 2.02 0.20 mm గా ఉంటుంది ఒక్కొక్క అణువు ఈ 2 నుంచి 0.20 mm సైజ్ లో ఉంటుంది ఫైనీ సాండ్ గ్రిటీ అంటే మెత్తటి ఇసుక అది 0.20 టు 0.02 mm గా ఉంటుంది అదే విధంగా సిల్ట్ ఒండ్రు మట్టి అది 0.02 నుంచి 0.002 mm ఫ్లోర్ లైక్ తర్వాత క్లే క్లే బంకమట్టి ఇది లెస్ దాన్ 0.002 mm గా ఉంటుంది వెరీ స్మూత్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మట్టి అణువుల యొక్క పరిమాణం తర్వాత రకాలు నెక్స్ట్ బి ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ హ్యూమస్ సేంద్రీయ పదార్థం ఇంపార్టెంట్ ఇది సేంద్రీయ పదార్థం ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ సాయిల్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద ప్రొడక్టివిటీ అండ్ కండిషనింగ్ ఆఫ్ సాయిల్ మన సేంద్రీయ పదార్థం అనేది ఉత్పత్తిని ఉత్పత్తి పెంచడానికి అతి ముఖ్యమైనది సేంద్రీయ పదార్థం ఇట్ సర్వైవ్స్ యాజ్ ఎ ఫుడ్ ఫర్ సాయిల్ బ్యాక్టీరియా అండ్ ఫంగై ఈ రెండు సూక్ష్మజీవులను ఆహారంగా సేంద్రీయ పదార్థం అనేది తయారవుతుంది పనిచేస్తుంది ద ప్లాంట్ అండ్ యానిమల్ రెసిడ్యూస్ యాడెడ్ టు ద సాయిల్ ఆర్ యాక్టెడ్ అపాన్ బై వేరియస్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు బ్లాక్ కొలాయిడల్ సబ్స్టెన్సెస్ కాల్డ్ హ్యూమస్ ఈ వృక్షాల నుంచి తర్వాత జంతువుల నుంచి వచ్చేటువంటి ఉన్నటువంటి అవశేషాల ద్వారా ఈ పదార్థం అనేది తయారవుతుంది ఆర్గానిక్ మ్యాటర్ అనేది తయారవుతుంది దాన్ని మనం నల్లటి పదార్థంగా ఉన్నటువంటి దాన్ని హ్యూమస్ అని అంటారు హ్యూమస్ హ్యాస్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ద ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ భూసారాన్ని పెంచడంలో ఈ హ్యూమస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇట్ ఈజ్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ హార్మోన్స్ అండ్ విటమిన్స్ దట్ స్టిమ్యులేట్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ మొక్కల పెరుగుదలకు సంబంధించినటువంటి హార్మోన్స్ను కానీ అదేవిధంగా విటమిన్స్ను కానీ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ పెంచడంలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది బాగా తోడ్పడుతుంది సాయిల్ ఆర్గానిజమ్స్ జీవులు నేలలోని సూక్ష్మజీవులు సాయిల్ ఆర్గానిజమ్స్ బ్రేక్ డౌన్ ద రా ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద సాయిల్ ఇంటూ హ్యూమస్ అండ్ దెన్ ఇంటూ సింపుల్ ప్రొడక్ట్స్ విచ్ కెన్ బి యూటిలైజ్డ్ బై ద ప్లాంట్ యాజ్ ఎ ఫుడ్ ఈ సూక్ష్మజీవులు లేకపోతే నేలలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా మొక్క తీసుకోవడం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మొక్క తీసుకునే రూపంలోకి సూక్ష్మజీవులు అంతా ఈ సూక్ష్మజీవులు కూడా అన్ని రకాల పదార్థాలను కూడా విచ్ఛిన్నం చేసి మొక్క వేరే ద్వారా తీసుకోవడానికి సహాయపడుతుంటాయి అందుకనే సూక్ష్మజీవులు కూడా చాలా ఇంపార్టెంట్ సాయిల్ ఆర్గనిజమ్స్ ఆర్ గ్రూప్డ్ ఇన్ టూ క్లాసెస్ 1 మైక్రో ఆర్గనిజమ్స్ 2 మ్యాక్రో ఆర్గనిజమ్స్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ మైక్రో ఆర్గనిజమ్స్ బ్యాక్టీరియా అండ్ ఫంగై మ్యాక్రో ఆర్గనిజమ్స్ ఎర్త్వామ్స్ రొడెంట్స్ ఇన్సెక్ట్స్ ఎక్సెట్రా ఇవి చిన్నగా ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఇవి పెద్దగా ఉన్నాయన్నమాట ఈ రెండింటి ద్వారా కూడా మనకి సాయిల్ అనేది మొత్తం కూడా నేలలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా వేర్ల ద్వారా మొక్క తీసుకునేలాగా చేయడానికి అవకాశం ఉంది సాయిల్ ఎయిర్ నేలలోని గాలి ద పోర్ స్పేస్ నాట్ ఫిల్డ్ బై వాటర్ ఇన్ ద సాయిల్ ఆర్ ఆక్యుపైడ్ బై ఎయిర్ ఎక్కడైతే నీరు నిలిచి ఉండదో అటువంటి ప్రాంతంలో ఈ గాలి చేరి ఉంటుంది
under moist field conditions, the macrospace is occupied by air, whereas microspace is occupied by water. Ekkuga tema unna sandarbhamlo ee gaali anedi ekkuga aa matti kanala madhyalo undi takkuga water anedi untundi. Soil air consists of nitrogen and oxygen. ఈ నత్రజని మరియు ఆక్సిజన్ కలిగి ఉంటుంది నేలలో గాలి. ప్రాపర్ ఏరియేషన్ ఇన్ ద సాయిల్ ఎయిడ్స్ ఇన్ ప్రమోటింగ్ బ్యాక్టీరియల్ యాక్టివిటీ. ఈ సరిగా ఈ గాలి ప్రసరణ కనుక ఉన్నట్లయితే బ్యాక్టీరియా యాక్టివిటీని కూడా పెంచడానికి సహాయపడుతుంది. రెస్పిరేషన్ ఆఫ్ ప్లాంట్ రూట్స్, అదేవిధంగా శ్వాస తీసుకోవడానికి వీలుగా, అంటే మొక్క శ్వాసక్రియ జరగటానికి వీలుగా ఉపయోగపడుతుంది. ప్రాపర్ డ్రైనేజ్, అదేవిధంగా మంచి మురుగునీటి పారుదల సౌకర్యం కలిగే విధంగా చేస్తుంది. అండ్ ఆల్సో ఇంప్రూవ్ సాయిల్ ఏరియేషన్, నేలలోని గాలిని పెంచుతుంది. సాయిల్ మాయిశ్చర్, వాటర్ ఈస్ హెల్డ్ ఇన్ ద సాయిల్ ఇన్ త్రీ ఫార్మ్స్. నేలలో తేమ అనేది మూడు రకాలుగా ఉంటుంది. అది హైగ్రోస్కోపిక్ వాటర్, సెకండ్ వన్ క్యాపిలరీ వాటర్, థర్డ్ వన్ గ్రావిటేషనల్ వాటర్. మనకి ఈ నీరు అనేది మూడు దశలుగా మొక్కకి అందటానికి అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటిది హైగ్రోస్కోపిక్ వాటర్. ఇట్ అక్కర్స్ యాజ్ ఎ థిన్ ఫిల్మ్ అండ్ ఈజ్ హెల్డ్ విత్ ఇన్ టెన్షన్ ఆఫ్ 31 అట్మాస్ఫియర్స్ ఆర్ మోర్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ప్లాంట్స్. ఇది ఓ చిన్న థిక్గా ఉన్నటువంటి కోటింగ్ అంతా కూడా మొక్క యొక్క పై పొరలో ఏర్పడటం వల్ల ఒక పల్చటి పొరలాగా ఏర్పడటం వల్ల నీరు దొరకదు తొందరగా. క్యాపిలరీ వాటర్, ఇట్ ఫార్మ్స్ ఏ కంటిన్యూస్ ఫిల్మ్స్ అరౌండ్ సాయిల్ పార్టికల్స్ ఇన్ ద మైక్రోస్పేస్. ఇట్ ఈస్ హెల్డ్ బై సర్ఫేస్ టెన్షన్. ఇట్ ఈస్ హెల్డ్ అట్ ఎ టెన్షన్ రేంజింగ్ ఫ్రమ్ 1/3 టు 31 అట్మాస్ఫియర్స్. ఇట్ ఈస్ అలోన్ అవైలబుల్ టు ప్లాంట్స్. ఎక్కువగా ఈ దశలో, అంటే ఈ క్యాపిలరీ వాటర్ స్టేజ్లో ఎక్కువగా నీరు అనేది మొక్కకి అందుతుంది. ఆ వేరు చుట్టూ భాగం మొత్తం కూడా ఈ వాటర్ అనేది చేరటం ద్వారా ఎక్కువగా మొక్కలకు అందుతుంది జరుగుతుంది. గ్రావిటేషనల్ వాటర్, ఇట్ ఈస్ ఫ్రీ వాటర్ హెల్డ్ అట్ ఎ టెన్షన్ బిలో 1/3 అట్మాస్ఫియర్. ఇది ఎక్కువగా ప్రెషర్ వల్ల అడుక్కు చేరిపోతుంటే నీళ్ళు పూర్తిగా ఇట్ సాచ్యురేట్స్ ద సాయిల్ అండ్ పర్కులేట్స్ డౌన్వర్డ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. ఈ ఒత్తిడి కారణంగా అడుగుకు చేరుకోవటం వల్ల మొక్కకు కావాల్సినటువంటి నీటిని ఇక్కడ దొరకదు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది హైగ్రోస్కోపిక్ వాటర్, ఇది క్యాపిలరీ వాటర్, ఇది గ్రావిటేషనల్ వాటర్. ఇక్కడ ఒక చిన్న కోట్ అనేది ఏర్పడటం వల్ల మొక్కకి తేమ అనేది ఎక్కువగా అందదు. ఇక్కడ మొక్కల మధ్యలో మొక్క అణువుల మధ్యలో కనుక ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి కావాల్సినంత తేమ ఇక్కడ ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడేమో ప్రెషర్ వల్ల పూర్తిగా వాటర్ అనేది డౌన్వర్డ్లో వెళ్ళిపోవటం జరుగుతుంది. అందుకని ఇక్కడ తేమ అనేది ఎక్కువగా మొక్కలకి అందదు. సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ సాయిల్ ప్రాపర్టీస్ అట్ ఎ టైమ్ సిఎన్ రేషియో. సిఎన్ రేషియో నేల స్వభావాన్ని సేంద్రియ పదార్థం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, అందులో కార్బన్ నత్రజని రేషియో గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ సాయిల్ ప్రాపర్టీస్. ద ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ హ్యూమస్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ అదర్ ప్లాంట్ న్యూట్రియంట్స్. మనందరికీ తెలుసు సాయిల్లో అనేక రకాలైనటువంటి న్యూట్రియంట్స్, అదేవిధంగా ఈ ఆర్గానిక్ మ్యాటర్ సేంద్రియ పదార్థం కూడా కలిగి ఉంటుంది. ఈ నత్రజనికి ఈ సేంద్రియ పదార్థం అనేది స్టోర్ హౌస్ ఆఫ్ నైట్రోజన్, నత్రజన్ ఎక్కువగా కలిగి ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్ న్యూట్రియంట్స్ కూడా కలిగి ఉంటుంది. ద ఆర్గానిక్ నైట్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు అమోనియా అండ్ దెన్ ఇన్ టు నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ బై బ్యాక్టీరియా. మనం ఇచ్చేటువంటి మన మొక్కకు అందించేటువంటి ఏదైతే నత్రజని ఉంటుందో అది డైరెక్ట్గా మొక్క తీసుకోదు, అది నైట్రిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ తర్వాత మొక్క నైట్రేట్స్ రూపంలో తన వేర్ల ద్వారా మొక్క ఈ నత్రజని తీసుకుంటుంది. ఆ ప్రాసెస్ అంతా జరగాలి అని అంటే ఇక్కడ మనకి సేంద్రియ పదార్థం అనేది చాలా అవసరం. ప్లాంట్స్ అబ్జర్బ్స్ నైట్రోజన్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్. నత్రజనిని ఒక్క నైట్రేట్స్ రూపంలో మాత్రమే తీసుకుంటుంది. ఆర్గానిక్ మ్యాటర్ ఆల్సో ప్రివెంట్స్ ద రివిజన్ ఆఫ్ సాల్యుబుల్ ఫాస్ఫేట్స్. ఏదైతే
భాస్వర ఎరువులు ఏవైతే అవి కూడా భాస్వరం ఎరువులు ఏవైతే అవి కూడా మొక్కకి ఉపయోగించుకునే విధంగా ఈ సేంద్రీయ పదార్థం అనేది చేస్తుంది ఇట్ ఆల్సో మేక్స్ ద ట్రీ ట్రేస్ ఎలిమెంట్స్ అవైలబుల్ టు ద క్రాప్ ట్రేస్ ఎలిమెంట్స్ లైక్ మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే సూక్ష్మ పోషకాలు ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో మొక్కకి అందే విధంగా చేస్తుంది హ్యూమస్ యాక్ట్స్ యాజ్ ఏ సిమెంటింగ్ మెటీరియల్ అండ్ అసిస్ట్ ఇన్ గ్రాన్యులేటింగ్ క్లే పార్టికల్స్ అండ్ ఫార్మింగ్ సాయిల్ క్రంబ్స్ ఈ సేంద్రీయ పదార్థం అనేది మొక్క మనకి భూమిలో ఒక సిమెంట్ లాగా చేసి మొక్కకు కావాల్సినటువంటి ఏవైతే అణువులు ఉంటాయో వాటన్నిటిని దగ్గరగా చేర్చి మొక్కకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందిస్తుంటుంది విత్ దిస్ ప్లాస్టిసిటీ అండ్ కొహిజన్ ఆఫ్ క్లే ఆర్ రెడ్యూస్డ్ దీనివల్ల ఈ గమ్ము వంటి జిగట వంటి పదార్థం అనేది తగ్గిపోతుంటుంది యాజ్ ఎ రిజల్ట్ దేర్ ఈజ్ ఎ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఏరియేషన్ అండ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద సాయిల్ ఈ విధంగా చేయటం ద్వారా మొక్కకు కావాల్సినటువంటి ఏదైతే ఏరియేషన్ గాలి అనేది బాగా చేరుతుంది అదేవిధంగా వాటర్ తీసుకునే కెపాసిటీ కూడా పెరుగుతుంది ఇంక్రీజింగ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇన్ లైట్ సాయిల్స్ ఏది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం మొక్కకు కావాల్సిన నీటిని తీసుకునే శాతం అనేది పెరుగుతుంది ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ సాయిల్ ఇంక్రీజెస్ ద బ్యాక్టీరియల్ యాక్టివిటీ విచ్ ఇన్ టర్న్ హెల్ప్స్ రిలీజ్ ఆఫ్ ప్లాంట్ న్యూట్రియంట్స్ ఫర్ ద యూజ్ బై ప్లాంట్స్ మొక్క ఏవిధైతే పోషకాలను తీసుకుంటుందో ఈ బ్యాక్టీరియా ఈ సేంద్రీయ పదార్థం భూమిలో ఉండటం చేత సాయిల్ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలని తీసుకోవడానికి సహాయపడుతుంది సేంద్రీయ పదార్థం వల్ల ఉపయోగాలు మొక్కల పెరుగుదలకు కావాల్సిన పోషక పదార్థాలని అందించును సేంద్రీయ పదార్థము చిబికినప్పుడు ఏర్పడే సేంద్రీయ ఆమ్లాలు బొగ్గు పులుసు వాయువు అనేక పోషక పదార్థాలు కరిగేలాగా చేసి మొక్కలకు అందిస్తాయి సేంద్రీయ పదార్థం సూక్ష్మజీవులకు ఆహారం సేంద్రీయ పదార్థం తేలిక నేలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ పోషక పదార్థాలు మొక్కలకు అందిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సేంద్రీయ పదార్థం అనేది కనుక భూమిలో తగినంత లేనట్లయితే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను తీసుకునేటువంటి శక్తి తగ్గిపోతుంటుంది అందుకనే మనం కంపల్సరీ సేంద్రీయ పదార్థాన్ని భూమిలో పెరిగేలాగా చేయాలి దాని ద్వారా భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గనైజమ్స్ యొక్క పనితనం అనేది పెరిగి మొక్కకి కావాల్సినంత న్యూట్రియంట్స్ని అందిస్తుంటుంది సేంద్రీయ పదార్థం తేలిక నేలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ పోషక పదార్థాలను మొక్కలకి అందిస్తుంది అదేవిధంగా తేలిక నేలలో మురుగునీరు పోవు సౌకర్యాన్ని పెంచి మొక్కలకు పోషకాలను అందిస్తుంది మురుగునీరు కూడా చాలా మనకు ఇంపార్టెంట్ ఏంటంటే పంట పొలంలో అధికంగా కనుక నీరు ఉన్నట్లయితే మొక్కలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం నీటిని బయటికి పోయేలాగా చేయాలి దాన్ని మనం మురుగునీటి పారుదల అంటాం సో ఆ సామర్థ్యాన్ని కూడా ఈ సేంద్రీయ పదార్థం అనేది పెంచుతుంది రసాయనిక ఎరువులు సున్నం వాడినప్పుడు కూడా సేంద్రీయ పదార్థం నేల ఉదజని సూచికని తటస్థ స్థాయిలో ఉంచుతుంది మనం ఈ రసాయనిక ఎరువులను ఏవైతే ఎక్కువగా వాడుతున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు వాడకం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొక్కలకి మొత్తం ఉన్నటువంటి పోషకాలు మొత్తం కూడా భూమిలో పేరుకుపోకుండా మొక్కకు అందించాలి అంటే ఖచ్చితంగా సేంద్రీయ పదార్థం అనేది పెరగాలి దాని ద్వారా ఉదయం సూచిక ఏదైతే పిహెచ్ ఉందో అది న్యూట్రల్ అయిపోయి మొక్కకు కావాల్సినటువంటి ఎసిడిక్ ఆల్కలినిటీ ఏదైతే ఆమ్లలు క్షారాలకు సంబంధించినటువంటి పోషకాలను మొత్తం కూడా మొక్క తీసుకునేలాగా చేస్తుంది బాష్పీభవన నష్టాన్ని తగ్గిస్తుంది అంటే నేలలో ఉన్నటువంటి తేమ ఆవిరిగా మారటం అన్నమాట దాని బాష్పీభవనం అంటాం ఆ శాతాన్ని కూడా తగ్గిస్తుంది నేల ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది నేలలో ఉష్ణోగ్రత అనేది ఎప్పుడూ కూడా స్థిమితంగా ఉండటం వల్ల మొక్కకి ఏది ఇచ్చినా కానీ మనం తీసుకోగలుగుతుంది సో అటువంటి క్రమబద్ధాన్ని ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది సేంద్రీయ పదార్థం చివికినప్పుడు ఏర్పడే ఆమ్లాల వల్ల నేల క్షారత్వం తగ్గించును
ఈ సేంద్రీయ పదార్థాలను మనం తర్చుగా మనం భూమిలో వేసిన తర్వాత కలి దున్నినట్లయితే దాని ద్వారా కూడా నేల క్షారత్వం అనేది తగ్గిపోతుంది సేంద్రీయ పదార్థం గల నేలలో నీరు ఎక్కువగా ఇంకునట్లు చేసి నేల కోతను తగ్గించును నేల కోతను కూడా చాలా ఇంపార్టెంట్ మనకి నేల కోతకి గురైనట్లయితే భూమిలో భూమి ద్వారా మనకు దొరికేటువంటి పోషకాలన్నీ కూడా కొట్టుకుపోతాయి దీని ద్వారా మొక్కకు కావాల్సినటువంటి ఆ మొక్క యొక్క వేరు వ్యవస్థ బలపడకపోవడంతో పాటుగా భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది సేంద్రీయ పదార్థం ఆ నష్టాన్ని తగ్గిస్తుంది మట్టి రేణువులు ఒకదానితో ఒకటి అతుక్కుని ఉండటం వల్ల నేల గుల్లగా తయారై వాయు ప్రసరణ నీరు లోపలి పొరలలోకి బాగా ఇంకేటట్లుగా చేయును ఈ మట్టి అణువులు కూడా ఒకదానికొకదాని కట్టుకొని ఉండటం వల్ల కూడా గుల్లగా ఉండటం వల్ల గాలి అనేది ప్రసరించడం జరుగుతుంది అదే విధంగా నీరు కూడా మొక్క యొక్క లోపల అన్ని పొరలలోకి కూడా ఇంకేటట్లుగా చేస్తుంది ఈ సేంద్రీయ పదార్థం ఉన్న నేలలో గాలి కోత వలన మట్టి నష్టాన్ని తగ్గిస్తుంది నేలలో హ్యూమస్ ఉన్నందువల్ల ధన అయాన్ల మారక శక్తి పెరిగి పోషక పదార్థాలను మొక్కలకు అందిస్తుంది ఈ సేంద్రీయ పదార్థం వల్ల మనకి భూసారం అనేది పెరుగుతుంటో పాటుగా మొక్కకు కావాల్సిన పోషకాలను భూమి నుంచి మనకి అందిస్తుంటుంది కార్బన్ నైట్రోజన్ రేషియో ద సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ హ్యూమస్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ నైట్రోజన్ ఫ్రమ్ విచ్ నైట్రోజన్ ఈజ్ స్లోలీ అవైలబుల్ టు క్రాప్స్ బై నైట్రిఫికేషన్ సేంద్రీయ పదార్థం అనేది సేంద్రీయ పదార్థం ద్వారా భూమిలో ఎక్కువగా నత్రజనిని కలిగి ఉంటుంది అది నైట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా అంటే మొక్క నత్రజనిని నేరుగా తీసుకోలేదు కాబట్టి ఆ నైట్రిఫికేషన్ ప్రాసెస్ని అంటే మొక్క నత్రజనిని నైట్రేట్ రూపంలో తీసుకునేలాగా ఆ ప్రాసెస్ అంతా కూడా దీంట్లో జరుగుతుంది ద కార్బన్ నైట్రోజన్ రేషియో ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇస్ 10:1 కార్బన్ భారము అదేవిధంగా నత్రజని యొక్క రేషియో అనేది 10:1గా భూమి మన సేంద్రీయ పదార్థంలో ఉంటుంది ద మెయింటెనెన్స్ ఆఫ్ ది సిఎన్ రేషియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ నైట్రోజన్ టు ప్లాంట్స్ మన సేంద్రీయ పదార్థాన్ని కనుక మనం సరిగ్గా మెయింటైన్ చేసినట్టయితే ఈ సిఎన్ రేషియో కనుక సరిగ్గా మెయింటైన్ చేసినట్టయితే మనం ఎక్కువగా నత్రజని మొక్కలకు అందించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఇక్కడతోటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి నేలలోని సమ్మేళనాలు అదేవిధంగా నేలలో సేంద్రీయ పదార్థం నేల స్వభావాన్ని సేంద్రీయ పదార్థం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఈ రెండు విషయాలను మనం నేర్చుకోవడం జరిగింది ఈ యూనిట్ నుంచి మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూడండి వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మినరల్ సాయిల్స్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం మినరల్ మ్యాటర్ సాయిల్ ఆర్గనిజమ్స్ ఆర్గానిక్ మ్యాటర్ సాయిల్ ఎయిర్ సాయిల్ వాటర్ అని మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి స్లైడ్లో ఉంది కదా అవి వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మినరల్ సాయిల్స్ అని అడిగినప్పుడు మనం రాయాల్సినటువంటి ఆన్సర్స్ అది అదేవిధంగా వాట్ ఈజ్ సిఎన్ రేషియో ఆఫ్ ది సాయిల్ ఇంతకుముందే మనం ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్నాం సిఎన్ రేషియో కార్బన్ నైట్రోజన్ రేషియో ద సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ హ్యూమస్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ నైట్రోజన్ ఫ్రమ్ విచ్ నైట్రోజన్ ఈజ్ స్లోలీ అవైలబుల్ టు క్రాప్స్ బై నైట్రిఫికేషన్ ఈ కార్బన్ నత్రజన్ రేషియో గురించి అడిగినప్పుడు మనం రాయవలసినటువంటి ఆన్సర్ ఇది నత్రజని అనేది మొక్క నేరుగా తీసుకోదు కాబట్టి అది నైట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా నైట్రేట్ రూపంలో మొక్క నత్రజనిని తీసుకుంటుంది ద కార్బన్ నైట్రోజన్ రేషియో ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇస్ 10:1 ఇది కంపల్సరీ రాయాలి కార్బన మరియు నత్రజన్ యొక్క రేషియో 10:1గా ఉంటుంది ద మెయింటెనెన్స్ ఆఫ్ ది సిఎన్ రేషియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ కార్బన భారాన్ని అదేవిధంగా నత్రజని రేషియోని కనుక మనం సరిగ్గా మెయింటైన్ చేసినట్టయితే నత్రజని యొక్క వాడకం నత్రజని యొక్క ఉపయోగం పూర్తిగా మొక్కకి లభిస్తుంది సో అది రెండో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సాయిల్ నేల స్వభావాన్ని సేంద్రీయ పదార్థం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది
ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ లెసన్ నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇక్కడతోటి మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ క్లాస్ లో యూనిట్ 1 పార్ట్ 2 లో మళ్ళీ సాయిల్ టెక్స్చర్ గురించి మనం నేర్చుకుంటాం. థాంక్యూ.